हेलो फ्रेंड्स ना पेर आदित्य एंड ईवी तेलुगु की स्वागतम फ्रेंड्स मीलो चाला मंदी ओक एलक्ट्रिक स्कूटर नी कोनालनुकोनि ओक बడ్జెట్ अयिते सेट चेसुकुंटारु కానీ ఆ బడ్జెట్ లో మీరు ఆప్షన్స్ ని ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ అనేవి మీకు అందుబాటులోకి వస్తాయి। సో ఆ ఆప్షన్స్ లో ఉన్న ప్రతి ఎలక్ట్రిక్ స్కూటర్ ని మీరైతే టెస్ట్ రైడ్ చేయలేరు, ఆ షోరూమ్ కి అయితే విజిట్ చేసి ఆ స్కూటర్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోలేరు। సో మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఈ రోజు నుండి మన ఛానల్ లో కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము। సో ఈ సిరీస్ లో భాగంగా నేను ప్రతి ఎలక్ట్రిక్ షోరూమ్ కి అయితే విజిట్ చేస్తాను। సో ఆ షోరూమ్ లో ఎలాంటి స్కూటర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి, వారు సర్వీస్ ఎలా అందిస్తున్నారు, వారంటీ ఎంత కాలం అందిస్తున్నారు అనే మీకుండే బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే నేను ఈ సిరీస్ ద్వారా అందించాలని అనుకుంటున్నాను। సో దానిలోని భాగంగా ఈ రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో ఉన్న బీగౌస్ షోరూమ్ కి అయితే రావడం జరిగింది। సో ఈ వీడియోలో బీగౌస్ లో మనకి ఎన్ని స్కూటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి, వారు ఎన్ని ఇయర్స్ వారంటీ అనేది అందిస్తున్నారు, వారి సర్వీస్ టీమ్ ఎలా ఉందో ఇప్పుడైతే మనం తెలుసుకోబోతున్నాము। సో ఇప్పుడు షోరూమ్ లోపలికి వెళ్దాము, మేనేజర్ తో మాట్లాడదాము, వారి సేల్స్ టీమ్ తో మాట్లాడదాము। సో బీగౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము। సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయినా మన ఇండియన్ బ్రాండ్ అయినా బీగౌస్ అంటే బీగౌస్ ఓవరాల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్తో పాటు మనకి 74,000 అవుతుంది। ఫ్రెండ్స్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం పదండి। సో ఇదే అన్నమాట బీగౌస్ షోరూమ్। హాయ్ అండి, షోరూమ్ హెడ్ ఎవరండి? లోపల ఉన్నారు। హాయ్ హాయ్ ఆదిత్య, ఐఎమ్ సుశీల్। సుశీల్ గారు, లైక్ బీగౌస్ షోరూమ్ అనేది ఇప్పుడు మన సికింద్రాబాద్లో ఉంది। యాక్చువల్లీ మేము ఒక సిరీస్ చేస్తున్నాము ప్రతి షోరూమ్కి అనేది విజిట్ చేసి ఆ కంపెనీ గురించి తెలుసుకోవడానికి। బీగౌస్ గురించి చెప్పండి, మన మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అయినా మన ఇండియన్ బ్రాండ్ అయినా బీగౌస్ అంటే బీగౌస్। యా, let me give you a brief about the company and the manufacturing. Okay. BGauss is basically from RR Kabel, okay, which is a very big brand in cable. Oh, no. They are a very known brand in cable. Mm. And they have other products also. They make motors, they make cable, they make BLDC fans. They are into a lot of other products. Mm. For them, this is a forward integration. Now they are making scooter. Okay. So this is an Indian brand from RR Kabel. Mm. Factories in Pune. Okay. RR Kabel office is in Mumbai. Okay. So it's a Mumbai-based company manufacturing in Pune. Okay. Chakan is their plant. Okay. But BG అనేది మన Indian company. It's an Indian company. Okay. It's a totally Indian company, and the products are made in their Pune factory. Okay. ఇప్పుడు ఈ BGauss కంపెనీ వారి స్కూటర్స్ పైన ఎన్ని ఇయర్స్ వారంటీ ఇస్తుంది? Standard warranty is 3 years. Okay. But we have confidence in our product, so we also give extended warranty up to 5 years. Okay. సో ఇప్పుడు ఈ 3 years వారంటీలో మనకి లైక్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే లైక్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా, ఇప్పుడు 1 year తర్వాత రేంజ్ తగ్గినా కానీ మీరు బ్యాటరీ రీప్లేస్మెంట్ అనేది చేస్తారు, లేదంటే ఫుల్ బ్యాటరీ డెడ్ అయిపోతేనే బ్యాటరీ? నో, ఇఫ్ దెర్ ఈస్ డ్రాప్ ఆర్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఇష్యూ విత్ ద బ్యాటరీ, ఓకే, వి give you a replacement within these 3 years. Okay. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి స్పేర్స్ దగ్గరికి వచ్చేసరికి కస్టమర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. సో మీ బీగౌస్ లైక్ పర్టికులర్గా ఇక్కడ మీరు స్పేర్స్ అనేవి ఎలా మెయింటైన్ చేస్తున్నారు? వీ హ్యావ్ సఫిషియంట్ స్పేర్స్, అండ్ స్పేర్స్ ఈజ్ అ వెరీ క్రిటికల్ కాంపోనెంట్ ఆఫ్ దిస్. And many of electric scooters, these new startup scooters or scooters which are more imported, they get stuck in spares. Yeah. But we don't have that issue, and okay, hopefully we will not have, because most of the things are indigenized. Mm. And we don't have issue of getting spares from our. Okay. అంటే మన BG scooters అన్ని made in India నే అంటారు. These are made in India. Okay. Products also, their components also made in India. Okay. Okay. Thank you, Mr. Sushil. Thank you. Our sales manager, Mr. Shankar, will brief you about the products. Thank you very much. Danda. Okay. Like showroom head కి అయితే తెలుగు రాదన్నమాట, like English లో చెప్పారు, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు మనం సేల్స్ పర్సన్ తో అయితే మాట్లాడదాము, సేల్స్ పర్సన్ తో మాట్లాడి స్కూటర్స్ గురించి తెలుసుకుందాం। ఫ్రెండ్స్ ఏమన్నమాట బీగౌస్ లో మనకు లభించే 3 models అయితే. సో ఈయన సేల్స్ మేనేజర్. హలో అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు శంకర్ అండి. శంకర్. యా, శంకర్ గారు ఇప్పుడు మన బీగౌస్ లో 3 models అవైలబుల్ గా ఉన్నాయి. లైక్ మన ఫస్ట్ బేసిక్ మోడల్ ఏంటి? सो मन दर टू कैटेगरीज़ ఉన్నాయి రిజిస్ట్రేషన్ అండ్ నాన్ రిజిస్ట్రేషన్ सो ఇది వచ్చేసి మనకి నాన్ రిజిస్ట్రేషన్ కేటగిరీ ఇది స్టార్టింగ్ యా నేమ్ వచ్చేసి బిగాస్ A2 ఓకే యా ఇందులో బేసికల్ గా ఏమంటే మనకి రిజిస్ట్రేషన్స్ గాని లైసెన్స్ గాని హెల్మెట్ గాని రిక్వైర్మెంట్ ఉండదు బట్ బేసిక్ స్పీడ్ వచ్చేసి మనకి 25 వచ్చేసి బేసిక్ స్పీడ్ ఉంటుంది లైక్ 250 వాట్స్ మోటార్ తో వస్తుంది ఓకే సో టాప్ స్పీడ్ వచ్చేసి 70 కిలోమీటర్ రేంజ్ వస్తుంది ఇందులో అంటే 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ వెళ్తుంది ఇది ఆ రేంజ్ వస్తుంది ओके 70 కిలోమీటర్స్ రేంజ్ సింగిల్ చార్జ్ వేడ సింగిల్ 3 అవర్స్ వచ్చేసి ఛార్జింగ్ టైం 70 కిలోమీటర్స్ వచ్చేసి జెన్యూన్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఓకే మన R&D వచ్చేసి మనకి 80 కిలోమీటర్స్ పర్ 3 అవర్స్ ఉంటుంది సో కస్టమర్ ఫీడ్‌బ్యాక్ వచ్చేసి 70 కిలోమీటర్ పర్ 3 అవర్స్ ఓకే లోడింగ్ కెపాసిటీ ఎంత అంటే సో లోడింగ్ కెపాసిటీ వచ్చేసి వెహికల్ ది 160 kg పేలోడ్ ఉంటుంది ఓకే సో వెహికల్ weight వచ్చేసి 78 kg ఉంటుంది మినిమం పేలోడ్ 170 kg వరకు మనకి లోడ్ తీసుకుంటుంది వెహికల్ ఓకే ప్రైస్ ఎంత అన్నది ఏంది సో ప్రైస్ వచ్చేసి మనకి విత్ ఓవరాల్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ తో పాటు మనకి 74000 అవుతుంది ఓకే 74000 కి మనకి 70 కిలోమీటర్ల రేంజ్ అనేది లభిస్తుంది యా ఓకే బిల్డ్ క్వాలిటీ మొత్తం ఫైబర్ ప్లాస్టిక్ కదా మొత్తం ఫైబర్ ఉంటుంది ఎందుకంటే మనకి బేసిక్ మోడల్ కదా మనకి స్టార్టింగ్ కానీ క్వాలిటీ విషయంలో ఏమంటే మెయిన్ థింగ్ నాన్ రెసిస్టెన్స్ సెగ్మెంట్ లో మనం ఇచ్చేది రెండు డిస్క్ బ్రేక్ తో పాటు వస్తుంది వెహికల్ ఓకే సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు డిస్క్ బ్రేక్ వస్తాయి కంపేర్ టు వేరే కంపారిజన్ కనుక చేసుకుంటే మనకి 250 వాట్ విత్ బాష్ మోటార్ వస్తుంది ఓకే సో బాష్ అనేది మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి మనకి బాష్ మోటార్కి సో స్పెసిఫిక్ థింగ్ ఏమంటే బాష్ మోటార్తో వస్తుంది సో మనకి అలాగే ఎలా అంటే పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంటుంది మనకి వెహికల్కి నెక్స్ట్ మోడల్ ఏంటి సో నెక్స్ట్ వచ్చేసి మనకి B8 ఓకే B8 అవును చాలా ఫేమస్ ఈ వెహికల్ చాలా ఫేమస్ యాజ్ ఇట్ మనం మార్కెట్లో ఉన్నామంటే మెయిన్ రీజన్ ఇది సో సెకండ్ వేరియంట్ మనకి కంపేర్ టు దాంతో చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ చేంజ్ అవుతాయి సో మెయిన్ హైలైట్ ఏమంటే లో స్పీడ్ మోడల్ ఏనా లే హై స్పీడ్ మోడల్ ఓకే ఫస్ట్ చెప్పాను కదా నాన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సెగ్మెంట్ లో వస్తుంది దీని ఫీచర్స్ వచ్చేసరికి టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 50 ఉంటుంది టాప్ స్పీడ్ ఓకే సో టెక్నికల్ గా వెళ్తే మనకి 1900 వాట్ బాష్ మోటార్ అగైన్ మనం సెకండ్ మోడల్ లో కూడా బాష్ మోటార్ నే యూజ్ చేస్తున్నాము ఓకే మనకి 1900 వాట్ బాష్ మోటార్ వస్తుంది బ్యాటరీ వచ్చేసరికి 26 ఇయర్స్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది ఓకే సో టాప్ స్పీడ్ వచ్చేసి 50 ఉంటుంది ఇందులో కూడా లైక్ 3 మోడ్స్ ఉంటాయి మనకి రేంజ్ చూసుకుంటే సేమ్ ఉంటుంది 3 అవర్ ఛార్జింగ్ టైం ఉంటుంది ప్లస్ 70 కిలోమీటర్స్ రేంజ్ ఓకే 50 కిలోమీటర్ల టాప్ స్పీడ్ 70 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఓకే ఛార్జింగ్ టైం ఎంత అన్నాడు 3 అవర్స్ దీని ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ వచ్చేసి మనకి 94000 సార్ 94000 ఓకే దీని కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు ప్రస్తుతం మార్కెట్ లో కాంపిటీటర్ అంటే మనకి హీరో ఉన్నారు ఆప్టిమా లైక్ మనకి ఆంపియర్ ఉంది సో ఓకినోవా రెగ్యులర్ వాళ్ళతో మనకి రేంజ్ పరంగా పదిలేస్తే టెక్నికల్ గా హై వాల్యూస్ ఉన్నాయి మన వెహికల్స్ లో బాష్ మోటార్ కానీ నార్మల్ గా ఈ సెగ్మెంట్ లో ఇచ్చేవాళ్ళంతా 1200 వాట్స్ కానీ ఎక్కువ ఇవ్వలేరు సో మనం 1900 వాష్ మోటార్ ఇస్తున్నాము కస్టమర్స్ కి ఏమంటే లైక్ పికప్ విషయంలో ఎక్కడ రాజీపడే అవసరం ఉండదు పేలోడ్ కూడా ఆల్మోస్ట్ 190 kgs పేలోడ్ తీసుకుంటుంది వెహికల్ బిల్ క్వాలిటీ కూడా డీసెంట్ గా ఫైబర్ బాడీ విత్ కంప్లీట్ మనకి LED లైట్స్ వస్తుంది ఓకే డన్ డన్ నెక్స్ట్ మోడల్ ఏంటి సో ఇది వచ్చేసి మనది రీసెంట్ మోడల్ బికాస్ D1P ఓకే సో D1P అనేది రీసెంట్ గా మనకి 6 మంత్స్ బ్యాక్ లాంచ్ అయింది సో ఇందులో 2 మోడల్స్ ఉంటాయి D1P i ఒకటి D1P Pro ఒకటి ఓకే సో ఇది వచ్చేసి మనకి D1P Pro దానికి దీని డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ అంటే సార్ మీకు లైక్ స్మార్ట్ ఫీచర్స్ ఉంటుంది VCU అని ఉంటుంది వెహికల్ కంట్రోల్ యూనిట్ అని సో మీకు ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే ప్రో మోడల్ పర్టిక్యులర్ గా i మోడల్ వచ్చేసి మనకి ఏమంటే రెగ్యులర్ బేసిక్ ఫీచర్స్ ఉంటాయి మొత్తం డిస్ప్లే లో చూపిస్తుంది ఓకే సో ప్రో మోడల్ వచ్చేసరికి మనకి ఏమైతే డిస్ప్లే ఉన్నాయి కదా యాప్ కనెక్టివిటీ లైక్ మనకు MTD డిస్టెన్స్ ఎంత బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది జియో ఫెన్సింగ్ అని ఒక ఆప్షన్ ఉంది నేను మీకు రెగ్యులర్ గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండ్ మనకి రోల్ ఓవర్ సెన్సర్ సో ఎక్స్ట్రా యాక్టివిటీ లైక్ అండ్ మనకి నావిగేషన్ కాకుండా మనకి లాస్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు సో రేంజ్ వచ్చేసి మనకి 115 వచ్చేసి R&D అప్రూవల్ ఉంది సో కస్టమర్ ఫీడ్‌బ్యాక్ వచ్చేసి మనకి స్పోర్ట్స్ మోడ్ లో 90-95 అండ్ మనకి ఎకానమీ మోడ్ లో 100-105 వరకు గెట్ బ్యాక్ దే ఓకే మనం ఎంత రఫ్ గా డ్రైవ్ చేసాం కదా 95 మాత్రం ఈజీలీ యాక్సెస్ అవుతుంది ఓకే టాప్ స్పీడ్ ఎంత ఉంది టాప్ స్పీడ్ వచ్చేసి 60 అండి ఇది 60 ఓకే ఇప్పుడు మన i మోడల్ ప్రో మోడల్ లో సేమ్ స్పెక్స్ ఓకే నథింగ్ ఇస్ డిఫరెంట్ బ్యాటరీ ఎంత కెపాసిటీ ది వాడారు బ్యాటరీ వచ్చేసి లో లైక్ 3 టైప్స్ క్యాలిక్యులేషన్ ఉంటాయి 3.2 కిలోవాట్స్ ఉంటుంది లైక్ మనకి 55Ah ఉంటుంది ఆ 60 volts 3 రకాల ఏలాకిన క్యాలిక్యులేషన్ ఉంటుంది ఓకే సో పర్టిక్యులర్ గా బ్యాటరీ గురించి మాట్లాడితే బికాస్ D1P గానీ i గానీ రెండిట్లో సేమ్ బ్యాటరీ వాడతాము టెక్నికల్ గా ఏమంటే బ్యాటరీ అనేది మొత్తం అల్యూమినియం కేస్ తో ఉంటుంది ఇంక్లూడెడ్ సో అల్యూమినియం కేస్ యూజెస్ ఏమంటే మనం పవర్ కన్జంప్షన్ ఏదైతే హీట్ అవుతా కదా ఆ హీట్ ని తట్టుకోగలిగిన సామర్థ్యం ఉంటుంది దీనిలో అండ్ ఇంకొకటి మన అండర్ స్టోరేజ్ బ్యాటరీకి కంట్రోల్ చేయడానికి ఒక ఫ్యాన్ కూడా ఫిక్స్ చేశాము. ఓకే, ఇప్పుడు ఫ్యాన్ ఉందా? దీనికి ఫ్యాన్ ఉంది. సపోజ్ ఎగ్జాంపుల్ ఇదేంటి సెపరేట్ గా ఏదో అటాచ్. సో ఇది మనకి కస్టమైజ్ వెహికల్ ఇది. సో సపోజ్ జొమాటో గానీ స్విగ్గీ టైప్ ఎవరైతే మనకి లగేజ్ పర్పస్ యూజ్ చేస్తారు కదా వాళ్ళ కోసం కస్టమైజ్ చేశాం. ఇది సెపరేట్ యాక్సెసరీస్ మర్చండైజ్ ఇది. ఓకే, మీరే చేసిస్తారు ఇలా? మనమే చేసిస్తాం. ఇంట్లో వేరే మర్చండైజ్ కూడా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంది ఇక్కడ. ఓకే, ఇది బ్యాటరీకి. బ్యాటరీకి ఎప్పుడైతే 45 డిగ్రీస్ కన్నా ఎక్కువ మనకి హీట్ పెరిగింది అనుకోండి, సో ఆటోమేటిక్ గా ఎగ్జాక్ట్ మనకి ఏదైతే ఎయిర్ ఉంటుంది కదా, వామ్ ఎయిర్ ఉంటుంది కదా, అది మనకి ఎగ్జాస్ట్ చేసేస్తుంది టోటల్ గా. సో బ్యాటరీ మీద ఎట్లా అంటే మనకి ప్రెజర్ క్రియేట్ అవ్వదు. ఓకే, సో కంప్లీట్ గా సేఫెస్ట్ బ్యాటరీ. సో ఏదైతే రీజన్స్ ఉన్నారు కదా బ్యాటరీ సేఫ్ అనేది, వీఆర్ ప్రౌడ్ దట్ వి సే అవర్ బ్యాటరీ సేఫెస్ట్ బ్యాటరీ ఇన్ అవర్ ఇండియా. లిథియం అయాన్ వాడుతున్నాం. ఓకే, చార్జ్ అవ్వడానికి ఎన్ని అవర్స్ తీసుకుంటుంది? యా, ఇందులో 80% చార్జ్ అవ్వడానికి ఒక 4 అవర్స్ తీసుకుంటుంది అండ్ ఫుల్ చార్జ్ అవ్వడానికి 5.5 అవర్స్ తీసుకుంటుంది. వెయిట్ ఎంత ఉంటుంది? దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు 16 to 16.5 kgs ఉంటుంది వెయిట్. కానీ టైర్ సెక్షన్ మాత్రం చాలా సన్నగా ఇచ్చినట్టు. లైక్ రీజన్ ఏమంటే సార్, ఇప్పుడు ఈవీ వెహికల్ లో మనం మెయిన్ చూసేది లైక్ రేంజ్ గురించి. బ్రాడర్ టైర్ వల్ల రోడ్ గ్రిప్ ఎక్కువ తీసుకుంటుంది. దాని ఏమంటే మనకి రేంజ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మరి ఇదేమంటారు మెటల్ బాడీ ఇచ్చారు కదా, దీని బరువు ఎక్కువైపోతుంది కదా. లో మన మెటల్ బాడీ అనేది అండర్ చాసి అటాచ్ ఉంది. సో మనకి ఎట్లా అంటే నార్మల్ గా 109 kgs చూడడానికి మీకు బల్కీగా ఉంది. 109 అనేది చాలా ఈ రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్ వెహికల్ తీసుకుంటే 130, 145 వెయిట్ వరకు ఉన్నాయి కార్బైట్ వచ్చేసి. అవును. సెకండ్ మెటల్ బాడీ వల్ల యూజ్ ఏమంటే, సపోజ్ మనము 60 స్పీడ్ లో వెళ్తున్నప్పుడు మీరు అడిగారు కదా క్వశ్చన్ వెయిట్ తక్కువ ఉందని ఎక్కువ ఉందని. ఆ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి స్టెబిలిటీ ఉంటుంది. నార్మల్ గా ఇప్పుడు 80, 70 kgs అనుకోండి 60 స్పీడ్ లో వెళ్తే వెహికల్ హోల్డ్ చేయలేదు ఆ స్ట్రెంత్ ని. సో మనకు బాడీ ఆ టైంలో మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి ఇందులో 2 సెగ్మెంట్స్ చెప్పాను కదా, ఐ అండ్ ప్రో. సో ఐ వచ్చేసి మనకు 1,15,000 ఉంది. ప్రో వచ్చేసి మనకి 1,28,000 ఉంది. ఓకే, అంటే మనం ఇప్పుడు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే 13,000 అనేది ఎక్స్ట్రా పేయొచ్చు. బట్ వర్తబుల్ మీకు ఏవైతే మేము జియో ఫెన్సీ కానీ రోల్ ఓవర్ సెన్సర్ కానీ చాలా యూజబుల్ మీకు, యాక్సెసబుల్ ఉంటుంది. ఫ్యూచర్ లో అప్డేట్ చేసినా ఓకే యూజ్ ఉంటుంది మీకు. ఓకే ఓకే, స్కూటర్స్ అయితే బాగున్నాయి, అన్ని బాగున్నాయి. లైక్ ప్రస్తుతం చాలా మంది డీలర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే స్పేర్స్. లైక్ మీ బీజీ కంపెనీ నుండి మీకు స్పేర్స్ అనేవి ఎలా వస్తున్నాయి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు స్పేర్స్? 1 సెకండ్ సార్, మనం నెక్స్ట్ ఫార్వర్డ్ మూవ్ అవుతాము. ఓకే, సర్వీస్ స్టేషన్. యా, ఇది మన స్పేర్స్ రూమ్ అండి. ఓకే, సో మనకి ఏదైనా ఈజీగా యాక్సెసబుల్ లాగా లైక్ ఏ మేజర్స్ ప్రాబ్లం ఉన్నా కానీ స్పేర్స్లో మన దగ్గర బ్యాటరీస్ కానీ మోటార్స్ కానీ స్పేర్స్లో ఉంటాయి. కామన్గా అయితే మేజర్ ఇష్యూస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోతే కొన్ని ఏదైనా యాక్సిడెంటల్ వెహికల్ అయితే కొద్దిగా 3 to 4 days వర్కింగ్ టైం పడుతుంది. డన్. ఇప్పుడు సర్వీస్ టీమ్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సో తను వచ్చేసి మనకి సర్వీస్ మేనేజర్ గణేష్ అని. సో తను వచ్చేసి మన సీనియర్ టెక్నీషియన్ సుమేర్. యా, హాయ్. ఓకే, లైక్ ఇప్పుడు ఈ బీగాస్లో మనకి కస్టమర్స్ ఫ్రీక్వెంట్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి? నార్మల్గా అయితే మైలేజ్ ఇష్యూస్ వస్తుంటాయి. అవి ఎందుకంటే సర్వీస్కి కరెక్ట్ టైంకి తీసుకొని రాకుండా అట్లాంటి మైలేజ్ ఇష్యూస్ వస్తుంటాయి. ఓకే, అవి ప్రజెంట్ కరెక్ట్ టైం టు టైం సర్వీస్ మెయింటైన్ చేసి మన దగ్గర సిడిసి ప్రాసెస్ ఒకటి ఉంటుంది, ఛార్జ్ డిశ్చార్జ్ సైకిల్ అని. ఓకే, ఆ మిషన్ మీద పెట్టి బ్యాటరీ టోటల్ డిశ్చార్జ్ చేస్తాం మనం. ఫుల్ వోల్టేజ్ లో వోల్టేజ్ ఎంత ఉందో అది చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి మనకి మైలేజ్ ఎంత వస్తుందో అనేది గెస్ చేయవచ్చు. దాన్ని బట్టి ఒకవేళ అప్పటికి రాలేదు అంటే కస్టమర్ని టెస్ట్ డ్రైవ్ తీసుకుని వెళ్ళి డ్రైవ్ చేసి చెక్ చేపిస్తాం. ఓకే, బ్యాటరీ పరంగా ఏమైనా ఇష్యూస్ వచ్చాయా? D1P అయితే ఏం లేవు సార్ ఇప్పుడు ప్రెసెంట్ బ్యాటరీ ఇష్యూస్ అయితే. ఓకే, కస్టమర్స్ అందరూ సాటిస్ఫైడ్ ఉన్నారు. ఓకే, కంపెనీ చెప్పింది 115. కస్టమర్స్ మనకి రివ్యూ ప్రకారం అయితే 100 km ఈజీగా రీచ్ అవుతుంది మైలేజ్. ఓకే, ఫుల్ ఛార్జ్. ఓకే, సర్వీస్ పరంగా మాత్రం ఇవే ఇష్యూస్, మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. D1P ఏం లేవు మేజర్ ఇష్యూస్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఓకే సార్, సో సర్వీస్ పార్ట్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ అనదర్ సేల్స్ అండ్ మనకి హోమ్ టెస్టెడ్ అవైలబిలిటీ కూడా ఉంది. సపోజ్ ఎవరైనా కస్టమర్ మనకి షోరూమ్ రాలేము అనుకుంటే వాళ్ళ ఇంటికే టెస్టెడ్ మనం అనేది సో ప్రొవైడ్ చేస్తాం మనకి. సో ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ ఏమున్నా కానీ కస్టమర్స్ మనకి వెబ్సైట్లలో మనకి ఫామ్ ఫిల్అప్ చేసుకెళ్ళచ్చు. లేదా డాట్గా మనకి బిగాస్ వెబ్సైట్లో కానీ మన షే మొబిలిటీ అనే ఒక వెబ్ ఉంది. సో ప్రీవియస్ లింక్స్ ఏవైతే ఉంటాయో మేము ప్రొవైడ్ చేస్తాము. ఆ లింక్ అయినా మనకి ప్రెస్ చేసి కస్టమర్ టెస్టెడ్కి అవనిస్తాం మనం. ఓకే, టెస్ట్ రైడ్స్ కానీ క్వైరీస్ కానీ మీరు డోర్ స్టెప్ దగ్గర అందిస్తున్నారు. యా. ఓకే, ఇప్పుడు మన సికింద్రాబాద్లో షోరూమ్ ఎక్కడ ఉంది? సో మనది వచ్చేసి శ్రే మొబిలిటీ వచ్చేసి సికింద్రాబాద్ తాడ్బండ్ సిగ్నల్ దగ్గర ఉంటుంది. సో నియర్ మనకి ఇక్కడ మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఓకే, ఆ రామొండ ఆపోజిట్ మనకి. ఓకే, అండ్ ఇంకొకటి మెయిన్ ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకి పక్వాన్ రెస్టారెంట్ ఉంటుంది. ఓకే, సో దానికి ఆపోజిట్లో మన షోరూమ్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. యా, నా నంబర్ ఎట్లా మీకు లింక్లో పెడతారు కాబట్టి ప్లీజ్. ఓకే, ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ షూర్ షూర్ థ్యాంక్ యూ అండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా బీగోస్ షోరూమ్ యొక్క షోరూమ్ టూర్ అయితే ఇదన్నమాట. దీంట్లో మనకి 3 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో వీటి ప్రైజెస్ కానీ రేంజ్ కానీ మీరు ఆల్రెడీ చూసారు. ఈ షోరూమ్ యొక్క అడ్రస్ కానీ వీరి కాంటాక్ట్ నెంబర్స్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో ఇప్పుడు వీరి D1P స్కూటర్కి మనకి 115 కిలోమీటర్స్ ARAI రేంజ్, 100 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అని చెప్పడం జరిగింది. మిగతా విషయాలు షోరూమ్ బయట మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు ఈ వీడియోకి ఇంతే మరి. సో నెక్స్ట్ వీడియోస్లో మనం ఈ బీగోస్ D1P ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో దీని కస్టమర్స్ని వెతుకుదాము. సో ఈ కస్టమర్స్ని వెతికి పట్టుకొని వాళ్ళకి రియల్ రేంజ్ ఎంత వస్తుంది, వీళ్ళు చెప్పిన వీరు హైప్ ఇచ్చిన దానికి రియల్ లైఫ్లో వాడుతున్న దానికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా అనే డీటెయిల్స్ గురించి మనం త్వరలో తెలుసుకోబోతున్నాము. సో నేనైతే ఇప్పుడు బీగోస్ D15 ఎలక్ట్రిక్ స్కూటర్స్ వాడుతున్న కస్టమర్స్లో అయితే వెతుకుతాను. సో వెతికి వారితో మాట్లాడి సో వాళ్ళు ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారా, వీళ్ళు చెప్పిన రేంజ్ వస్తుందా రావట్లేదా అనే విషయాల గురించి అయితే మనం ఫ్యూచర్ వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. ఈ సిరీస్ యొక్క బ్యూటీ ఇదేనమాట. ఇప్పుడు మనకు షోరూమ్కి వెళ్తే మాత్రం షోరూమ్ వాళ్ళు 100 చెప్తారు, అవన్నీ మనం నమ్మము. ప్రాక్టికల్గా కస్టమర్ని కలిసి ఆ కస్టమర్తో మాట్లాడి షోరూమ్ వాళ్ళు చెప్పిన దానికి ఆ కస్టమర్కి వస్తున్న రేంజ్కి ఏమైనా తేడా ఉందా, లేదంటే ఒకటే రేంజ్ వస్తుందా, వీరు హైప్ ఇచ్చిన సర్వీస్కి వాళ్ళు అందుకున్న సర్వీస్కి మ్యాచ్ అయిందా లేదా అనే విషయాల గురించి మనం ఫ్యూచర్ వీడియోస్లో మాట్లాడుకుందాము. సో ఈ సిరీస్ అంటే షోరూమ్ని విజిట్ చేసి స్కూటర్స్ గురించి మాట్లాడుకుంటే అయిపోతుందన్నమాట. ఈ స్కూటర్ని టెస్ట్ డ్రైవ్ చేయాలి, కస్టమర్తో మాట్లాడాలి. సో ఇవన్నీ మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే కనిపించబోతున్నాయి. సో ఈ వీడియోకి ఇంతే మరి. నెక్స్ట్ వీడియో ఏంటంటే దీని కస్టమర్ రివ్యూ ఉండబోతుంది. కస్టమర్ని నేను వెతికి పట్టుకుంటాను, వారితో మాట్లాడి వీరు చెప్పిన దానికి అతనికి వస్తున్న దానికి తేడాలు ఏమైనా ఉన్నాయా వాటి గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ వీడియోకి ఇంతే మరి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో ఇస్తే లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అండి దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.